క్లాస్ కి ఎంతమంది అటెండ్ అవుతున్నారు, ఎప్పటి వరకు ఉన్నారు అనేది వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు. మీ ఇష్టం. మరి మాకు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన అక్కలేదు, విద్యా దీవెన అక్కలేదు, ఫీజు రియంబర్స్మెంట్ అక్కలేదని మీ ఇష్టం. మీ ఎగ్జామ్కి వెళ్ళక్కలేదంటే మీ ఇష్టం. మరి ఓకే, మన ఈరోజు క్లాస్లో ఈ యొక్క ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫ్రెండ్లీ స్టేట్స్ ఇంటూ ఇండియన్ యూనియన్, ఈ యొక్క స్వదేశీ సంస్థానాలు ఇండియన్ యూనియన్లో ఏ విధంగా విలీనం చేయబడి, మౌంట్బాటన్ ప్రణాళిక గురించి, అట్లాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి తెలుసుకుందామండి. ఈ ఇమేజ్లో కనిపిస్తున్న వ్యక్తే మౌంట్బాటన్. ఇతడు భారతదేశానికి వచ్చిన చివరి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ మాట. ఈ మౌంట్బాటన్ భారతదేశానికి వచ్చిన తర్వాత దేశ విభజన చేయడానికి ఈ యొక్క పక్క ఇమేజ్లో ఆయన యొక్క వైఫ్ మాట. మౌంట్బాటన్ ఆయన భార్య. ఈ లార్డ్ మౌంట్బాటన్ భారతదేశాన్ని విభజించడానికి ఒక ప్రణాళిక తయారు చేసిన మాట. అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరంటే లార్డ్ క్లెమెంట్ అట్లీ. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటన్ ప్రధాని ఎవరండి? లార్డ్ క్లెమెంట్ అట్లీ. ఓకే, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరండి? లార్డ్ క్లెమెంట్ అట్లీ. ఈ యొక్క లార్డ్ క్లెమెంట్ అట్లీ భారతదేశానికి స్వతంత్రం అనేది 1948 జూన్ లోపు ఇస్తామని ప్రకటించారన్నమాట. దానికి అనుగుణంగా ఈ యొక్క మౌంట్బాటన్ ప్రణాళిక అనేది తయారు చేయబడింది. స్క్రీన్ కనిపిస్తుంది కదండి అందరికి, డియర్ స్టూడెంట్స్? ఏమా కనిపిస్తుంది సార్? ఓకే, వెరీ గుడ్. ఓకే, ఈ యొక్క ఇమేజ్లో కనిపిస్తుంది అయితే మౌంట్బాటన్, అట్లాగే పక్కన ఆయన భార్య, ఆయన ఇద్దరు కలిసి ఉన్నది. ఈ యొక్క మౌంట్బాటన్ ప్రణాళిక గురించి మనం చూస్తే, ఈ యొక్క లార్డ్ క్లెమెంట్ అట్లీ ప్రకటన అనేది 1947 ఫిబ్రవరి 24 ప్రకటన జారీ చేశారన్నమాట. జారీ చేసి 1948 జూన్ లోపు మీకు స్వతంత్రం ఇచ్చేసి మీ వెళ్ళిపోతా ఉన్నారన్నమాట. ఈ లార్డ్ అట్లీ ప్రకటన ఇవ్వడంతో పాటు యుద్ధ కాలంలో నియమించబడిన లార్డ్ వేవెల్ నియామకం రద్దు చేయబడి అతని స్థానంలో లార్డ్ మౌంట్బాటన్ అనేవాడు బ్రిటిష్ ఇండియా చివరి రాజప్రతినిధిగా నియమించబడ్డాడనమాట. ఈ యొక్క లార్డ్ మౌంట్బాటన్ భారతదేశానికి చివరి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా రావడానికి ముందర బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ వేవెల్ అండి. ఎప్పుడైతే ఈ యొక్క లార్డ్ మౌంట్బాటన్ వచ్చాడో అధికార బదిలీ బాధ్యత అంతా కూడా మౌంట్బాటన్పై పడిందన్నమాట. ఈ యొక్క మౌంట్బాటన్ ఏం చేశాడంటే, భారతదేశానికి వచ్చిన వెంటనే భారతదేశ నాయకులైన అగ్ర నాయకులైన గాంధీ, మిగిలిన నాయకులతో సంప్రదింపులు జరిపి, అట్లాగే ముస్లిం లీగ్ తరఫున మహమ్మద్ అలీ జిన్నాతో సంప్రదింపులు జరిపి 1947 జూన్ 3వ తారీఖున ఒక ప్రణాళిక తయారు చేశాడనమాట. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే మౌంట్ బాటన్ ప్రణాళిక అని పిలుస్తామండి. మనకి ఇది 5 మార్క్స్ పరంగా వచ్చే అవకాశం అనమాట. 1947 జూన్ 3వ తారీఖున ఈయన ఒక ప్రణాళిక తయారు చేశారు, దాన్నే మౌంట్ బాటన్ ప్రణాళిక అంటారన్నమాట. ఈ ప్రణాళిక ప్రకారం భారతదేశం సమస్యకు ఈ పరిస్థితుల్లో విభజనే సాధ్యమయ్యే పరిష్కారం. యాక్చువల్గా అయితే మౌంట్బాటన్ ఎందువల్ల వచ్చాయంటే, భారతదేశాన్ని విభజించి భారతదేశం పాకిస్తాన్ అనే రెండు దేశాలు ఏర్పాటు చేయడానికి వచ్చాడన్నమాట. కానీ గాంధీ గారి మిగిలిన నాయకులకు ఇష్టం లేదు. కానీ మనం ఇంతకుముందు చెప్పుకున్నామంటే 1946 ఆగస్టు 16వ తేదీన మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో భారతదేశంలో ప్రత్యక్ష చర్య దినోత్సవం నిర్వహించబడి అది హింసాపూరితంగా మారి చాలామంది చనిపోవడం, అమాయకులు చనిపోవడం అనేది గాంధీ గారికి చాలా బాధ కలిగించింది అన్నమాట. అందువల్ల ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో గాంధీ గారు, మిగిలిన అగ్ర నాయకులు ఈ యొక్క దేశ విభజనకి ఒప్పుకోవడం జరిగింది. అందువల్ల ఏం చేశారండి, ఈ యొక్క మౌంట్బాటన్ వివాదాస్పద రాష్ట్రాలైన బెంగాల్, అస్సాం, పంజాబ్లు కూడా విభజించబడతాయని చెప్పాడన్నమాట. పాకిస్తాన్ లేదా ఇండియాలో చేరడానికి నిర్ణయం చేయడం కోసం పశ్చిమ ఉత్తర సరిహద్దు రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరపబడుతుందని ఆయన పేర్కోవడం జరిగింది. అట్లాగే అస్సాంలోని సిల్వర్ జిల్లాలో కూడా ఈ యొక్క రెఫరెండం లేదా ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ఆ జిల్లా అస్సాంలో ఒక భాగంగా ఉండటమా లేదా తూర్పు బెంగాల్లో చేరటమా అనే విషయం అనేది నిర్ణయింపబడుతుందని కూడా పేర్కోవడం జరిగింది. 1948 జూన్ లోపు అధికార బదిలీ చేయాలని ఈ యొక్క లార్డ్ క్లెమెంట్ అట్లీ 1947 ఫిబ్రవరి 20న చేసిన ప్రకటనకు అనుగుణంగా
ఈ యొక్క అధికార బదిలీ అనేది 1948 జూన్ లోపు బదిలీ చేయబడుతుందని ఈ యొక్క మౌంట్ బాటన్ ప్రణాళిక అనేది సూచించడం జరిగిందన్నమాట. ఈ ప్రణాళికను చివరికి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆమోదించేమాట తప్పనిసరి పరిస్థితుల్లో. ఓకే, ఎప్పుడైతే ఈ యొక్క మౌంట్ బాటన్ ప్రణాళిక ఈ ప్రకారం దేశీయం చేసిందో తర్వాత భారతదేశానికి స్వతంత్రం అనేది 1947 స్వతంత్ర చట్టం ప్రకారం ఇండియన్ యూనియన్ అనేది భారతదేశం పాకిస్తాన్ అనే రెండు దేశాల కింద విభజించబడిందండి. తద్వారా 1947 ఆగస్టు 14వ తేదీన పాకిస్తాన్ దేశం ఏర్పడింది. 1947 ఆగస్టు 15వ తేదీన మన భారతదేశం ఏర్పడింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 562 స్వదేశ సంస్థానాలు మిగిలిపోయినాయన్నమాట. వాటికి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఏమనిచ్చిందంటే మీరు భారతదేశంలో అయినా కలవచ్చు లేదా పాకిస్తాన్లో అయినా కలవచ్చు అనే ఒక స్వేచ్ఛని ఇచ్చిందన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ యొక్క 562 స్వదేశ సంస్థానాల్లో ఒక 3 సంస్థానాలు తప్పనించి మిగిలిన అన్ని సంస్థానాలు కూడా దీంట్లో కలిసిపోవడం జరిగిందన్నమాట. అదేనండి, ఈ యొక్క 562 స్వదేశ సంస్థానాల్లో ఈ 3 స్వదేశ సంస్థానాలు కాకుండా మిగిలినవి కూడా దీంట్లో కలిసిపోయినాయన్నమాట భారతదేశంలో. 1947 దేశ విభజన స్వతంత్రం ఖరారయ్యాక 560కి పైగా ఉన్న లేదా 562 స్వదేశ సంస్థానాలు ఇండియాలోను పాకిస్తాన్లోను చేరాల్సి ఉంటుందని బ్రిటిష్ వారు ఏం చేశారంటే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నమాట. జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్టేట్స్ డిపార్ట్మెంట్, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తొలి ప్రధానమంత్రిగా నియమించబడిన వ్యక్తి ఎవరంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఈ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్టేట్స్ డిపార్ట్మెంట్ అనే శాఖను సర్దార్ వల్లభాయ్ పటేల్కి అప్పగించారన్నమాట. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, భారతదేశ తొలి డిప్యూటీ ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్, అట్లాగే భారతదేశ తొలి కేంద్ర హోంశాఖ మంత్రి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నమాట. ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో కలిసిపోవలసిందిగా ఈ యొక్క స్వదేశ సంస్థానంలోని ప్రజలకి పిలుపునిచ్చారన్నమాట. ప్రజా ఉద్యమాల కారణాన్ని చూపి ఓకే కొన్ని సంస్థానాలను ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ విలీనం చేయగలిగారు అన్నమాట. 1947 ఆగస్టు 15 తర్వాత స్వదేశ సంస్థానాలతో కఠినంగా వ్యవహరిస్తానని పటేల్ ప్రకటించడంతో 1947 ఆగస్టు 15 నాటికి జునాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్ మినహా మిగిలిన సంస్థలన్నీ కూడా భారతదేశంలో విలీనమైనవి. భారతదేశానికి స్వతంత్రం వచ్చే సమయానికి 562 స్వదేశ సంస్థానాల్లో ఒక్క హైదరాబాదు, జునాగఢ్, కాశ్మీర్ తప్ప మిగిలినవి కూడా భారతదేశంలో విలీనమైపోయినాయి. ఈ 3 స్వదేశ సంస్థానాలని భారతదేశంలో కలపడం వలన అసలైన సమస్య అనేది వచ్చిందన్నమాట. ఈ 3 స్వదేశ సంస్థానాలని భారతదేశంలో కలిపిన ఘనత ఎవరిదంటే ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ యొక్క ఇమేజ్ గమనించండి, ఈ ఇమేజ్లో కనిపిస్తున్న వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ అండ్ 3-4 పటేల్ స్కీమ్. ఇతను మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తామంట. సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా లేదా భారతదేశ ఉక్కు మనిషిని కూడా మనం పిలవడం జరుగుతుందన్నమాట. ఈయన ఏ విధంగా ఈ యొక్క స్వదేశ సంస్థానం విలీనం చేశారో మనం చూద్దామండి. మొదటిది జునాగఢ్ సంస్థానం ఏ విధంగా విలీనం చేశారు చూస్తే, జునాగఢ్లో అధిక సంఖ్యాకులైన హిందువుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా అచ్చటి ముస్లిం పాలకుడు పాకిస్తాన్లో విలీనం అయ్యేందుకు ప్రయత్నించారన్నమాట. జునాగఢ్లో ప్రజలేమో హిందువులు, పాలకుడేమో ముస్లిం అండి. అదేనండి, ఈ యొక్క 562 స్వదేశ సంస్థానాలు 3 స్వదేశ సంస్థానాలు ఇబ్బంది కలిగిందని చెప్పాం కదా. వాటిలో ఒకటి ఏంటంటే జునాగఢ్ సంస్థానం. ఇక్కడ ప్రజలలో ఎక్కువ మంది ఎవరంటే హిందువులు, పాలకుడు మాత్రం ముస్లిం అన్నమాట. జునాగఢ్లో అధిక సంఖ్యాకులైన హిందువుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా అచ్చటి ముస్లిం పాలకుడు ఏం చేశాడంటే పాకిస్తాన్లో విలీనం అయ్యేందుకు ప్రయత్నించాడన్నమాట. ఈ సందర్భంలో అక్కడ ఉన్న ప్రజలు తిరుగుబాటు చేయడంతో ఈ యొక్క జునాగఢ్ నవాబు ఏం చేశాడంటే పాకిస్తాన్ దేశానికి పారిపోయాడన్నమాట. ఈ పరిస్థితుల్లో జునాగఢ్ను విలీనం చేసుకోవాల్సిందిగా ఈ యొక్క జునాగఢ్ రాజ్య దివాన్ అయిన షనవాజ్ భుట్ట ఓకే షనవాజ్ భుట్ట ఏం చేశాడంటే భారత ప్రభుత్వాన్ని ఆహ్వానించాడన్నమాట. ఈ యొక్క భారత ప్రభుత్వం అక్కడ దాన్ని విలీనం చేసుకోవడమే కాకుండా 1948 ఫిబ్రవరిలో అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా ప్రజలందరూ కూడా భారతదేశంలో కలవడానికి ఆమోద ముద్ర వేశారన్నమాట. ఆ విధంగా ఈ యొక్క జునాగఢ్ సంస్థానం అనేది భారతదేశంలో విలీనమైందన్నమాట. నెక్స్ట్ మరొక సంస్థానం ఏంటంటే కాశ్మీర్ సంస్థానం. ఈ కాశ్మీర్ సంస్థానం భారతదేశంలో ఏ విధంగా విలీనమైందో చూద్దామండి. క
కాశ్మీర్ పాలకుడైన హరి సింగ్ ఇండియాలోను పాకిస్తాన్లోను చేరకుండా స్వతంత్రంగా ఉండాలని అనుకున్నాడు అన్నమాట. ఈ కాశ్మీర్ పాలకుడు ఎవరంటే హరి సింగ్. ఇతడు హిందూ. ఇతడు ఏమనుకున్నాడు అంటే ఇండియాలోను పాకిస్తాన్లోను దేంట్లోనూ చేరకుండా స్వతంత్రంగా పరిపాలించాలనుకున్నాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో కాశ్మీర్పై కన్నేసిన పాకిస్తాన్ ఏం చేసిందంటే 1947 అక్టోబర్ 22వ తేదీన వాయువ్య సరిహద్దుల్లోని గిరిజనుల్ని రెచ్చగొట్టి తన సైనికులకు కూడా గిరిజన వేషాలు వేయించి కాశ్మీర్పై దాడి చేయించిందన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ యొక్క అక్టోబర్ 24వ తేదీన అంటే అక్టోబర్ 22వ తేదీన ఈ యొక్క దాడి జరిగింది కదా, అప్పుడు అక్టోబర్ 24వ తేదీన ఈ యొక్క కాశ్మీర్ పాలకుడైన హరి సింగ్ భారత ప్రభుత్వానికి ఒక అప్పీల్ చేసుకుని 1947 అక్టోబర్ 26వ తేదీన భారత ప్రభుత్వంతో అదే భారతదేశంలో ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ లేదా కాశ్మీరు స్వదేశ సంస్థానం కలవడానికి విలీన ఒప్పందంపై సంతకం చేశాడన్నమాట. మరుసటి రోజు వెంటనే అక్టోబర్ 27వ తేదీన భారతదేశ సైన్యాలు కాశ్మీర్లో ప్రవేశించి ఈ యొక్క ముష్కర్ మోకల్ని తరిమికొట్టి 1947 తర్వాత 1947 చివరిలో నెహ్రూ కాశ్మీర్ సమస్యను ఏం చేశాడంటే యుఎన్ఓకి నివేదించాడన్నమాట. ఈ యొక్క యుఎన్ఓ అనేది 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేయబడిన శాంతి సంస్థ, ఐక్యరాజ్య సమితి అన్నమాట. ఎప్పుడైతే ఐక్యరాజ్య సమితికి సమస్యనే నివేదించాడో అప్పుడు 1948లో ఐక్యరాజ్య సమితి ఆదేశాల మేరకు కాశ్మీర్లో కాల్పుల విరమణ అనేది ప్రకటించబడింది అన్నమాట. కాల్పుల విరమణ ప్రకటించబడింది. అట్లాగే 1957వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి కాశ్మీర్లో రెఫరెండం లేదా ప్రజాభిప్రాయ శాఖ నిర్వహించాలని ఓకే ప్రజాభిప్రాయ శాఖ నిర్వహించాలని తీర్మానించింది అన్నమాట. ఎప్పుడు 1951లో. కానీ అందుకు పాకిస్తాన్ ఒప్పుకోలేదు అన్నమాట. ప్రజాభిప్రాయ శాఖ నిర్వహిస్తే వాళ్ళందరూ కూడా ఇండియాలో చేరడానికి ఒప్పుకుంటారు అన్నమాట. అందువల్ల పాకిస్తాన్కి ఇబ్బంది వస్తుందని ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఇండియా అనేది కాశ్మీర్లో ఎన్నోసార్లు ఎన్నికలు నిర్వహించి కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని ప్రకటించింది. ప్రస్తుతం కాశ్మీర్ విషయంలో ఇండియా పాకిస్తాన్ మధ్య వైరుధ్యాలు అనేవి నేటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ ఆక్రమించుకున్న భారతదేశాన్ని మనం ఏం పిలుస్తామంటే పిఓకే అని పిలుస్తామంట. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పిలుస్తాం. పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాక్ ఆక్రమిత ప్రాంతం అని పిలుస్తాం. అదే ప్రాంతాన్ని పాకిస్తాన్ వాళ్ళు ఏం పిలుస్తారంటే ఆజాద్ కాశ్మీర్ అని పిలుస్తారు అన్నమాట. ఓకేనండి. ఏదేమైనప్పటికీ కాశ్మీర్ మీద మనకే సర్వహక్కులు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 370వ ప్రకరణం అనేది జమ్మూ కాశ్మీర్కి ఇంతకుముందు ప్రత్యేక రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించేదన్నమాట. భారతదేశంలో ఈ యొక్క జమ్మూ కాశ్మీరు ప్రస్తుతం భారతదేశంలో 8 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇంతకుముందు భారతదేశంలో 29 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి. మనకి భారత రాజ్యాంగంలో 370వ అనేది జమ్మూ కాశ్మీర్కి మిగిలిన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల కంటే ఒక ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించింది అన్నమాట రాజ్యాంగంలో. కానీ ఈ మధ్యకాలంలో ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే 2019వ సంవత్సరంలో ఈ యొక్క జమ్మూ కాశ్మీర్కి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి గల 370వ ప్రకరణం రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ఏం చేసిందంటే 2 కేంద్రపాలిత ప్రాంతాల కింద విభజించిందన్నమాట. ఒకటేమో కాశ్మీర్, రెండోదేమో లడక్. ఆ విధంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కాస్త 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారడం వల్ల 29 రాష్ట్రాలేమో 28గా మారి ఏంటి 7 కేంద్రపాలిత ప్రాంతాలేమో 9గా మారినాయి అన్నమాట. ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు అన్నమాట. మొన్న ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క అమిత్ షా అట్లాగే ఈ యొక్క అమిత్ షా నేతృత్వంలో కాశ్మీర్లో ఒక మీటింగ్ జరిగింది అన్నమాట. అఖిలపక్ష మీటింగ్ అంటే ఏంటి, అన్ని పార్టీలను పిలిచితే వాళ్ళు ఏమన్నారంటే జమ్మూ కాశ్మీర్కి మళ్ళీ రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలి, ఎన్నికలు కూడా జరపాలని కోరడం జరిగింది. దానికి ఈ యొక్క అమిత్ షా కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించడం జరిగిందన్నమాట. సో జమ్మూ కాశ్మీర్లో ఆ విధంగా 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఎందుకు విడగొట్టారంటే కేంద్రపాలిత ప్రాంతం అయితే మొత్తం కేంద్రం యొక్క కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. అందువల్ల ఇప్పటికీ మనం ప్రతిరోజు కూడా టీవీ న్యూస్లో చూసినా పేపర్లో గమనించినా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు ఏమైనా ఈరోజు ఏమైనా ఎంతమంది చంపారు లేదా కాల్పుల్లో జవాన్లు ఎంతమంది చంపారు అని ప్రతిరోజు చూస్తూనే ఉంటాం అన్నమాట. ఈ మధ్యకాలంలో జమ్మూ కాశ్మీర్లోని ఎయిర్ ఫోర్స్ సెంటర్ మీద కూడా ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులు చేయడం జరిగిందన్నమాట. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ముందర అక్కడ శాంతి భద్రతలను నెలకొల్పాలంటే వాటిని కేంద్రపాలిత ప్రాంతాలు చేసి తర్వాత శాంతి భద్రతలు నెలకొన్న తర్వాత మళ్ళీ కాశ్మీర్ని రాష్ట్రంగా కన్వర్ట్ చేసి అప్పుడు ఎన్నికలు జరుపుదామని కేంద్ర ప్రభుత్వం ఆలోచనతో చేసిందన్నమాట. ఓకేనండి. ఈ విధంగా చివరికి అండి కాశ్మీర్ అనేది మన భారతదేశంలో భాగమే మాట. సో ఈ విధంగా 3 స్వదేశీ సంస్థానాల్లో 2 భారతదేశంలో విలీనమైనవి. ఇంకా 3వది ఏంటంటే హైదరాబాద్ సంస్థానం అండి. భారతదేశంలో కష్టసాధ్యంగా విలీనమైన 3 స్వదేశీ సంస్థానాలు ఏంటి, మొదటిదేమో జునాగఢ్,
అక్కడ పాలకులేమో హిందువులు, అక్కడేమో ప్రజలేమో హిందువులు, పాలకుడు ముస్లిం. ఇక్కడ మనకి జమ్మూ కాశ్మీర్లో పాలకుడేమో హిందూ, కానీ అతను ఇండియాలోను భారతదేశం పాకిస్తాన్ ఉండడానికి ఇష్టపడకపోవడం, పాకిస్తాన్ ఏమో అక్కడ తిరుగుబాటు చేయడం వల్ల ఆయన భారతదేశంతో విలీన ఒప్పందం మీద సంతకం చేయడం జరిగిందన్నమాట. హైదరాబాద్ నిజాం, హైదరాబాద్ని 1724 నుంచి 1948 వరకు నిజాం నవాబులు పరిపాలిస్తున్నారన్నమాట. వీళ్ళు అసబ్జాహి వంశీయులు. మొదటి నవాబు లేదా నిజాం ఎవరంటే నిజాం ఉల్ ముల్క్. చివరి నవాబు లేదా హైదరాబాద్ నిజాం ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీఖాన్. చివరి నవాబు ఎవరండి? మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1724 నుంచి 1948 వరకు పరిపాలించారన్నమాట. మీర్ ఉస్మాన్ ఖాన్ 1724 నుంచి మీర్ ఉస్మాన్ ఖాన్ అండి చివరి నవాబు అండి ఇతను. ఇతడు 1911 నుంచి 1948 వరకు పరిపాలించడం జరిగిందన్నమాట చివరి నవాబు. ఈ చివరి నవాబు కాలంలోనే హైదరాబాద్లో ఈ యొక్క ఒక ఆపరేషన్ జరిగిందన్నమాట, సైనికపరమైన ఆపరేషన్. ఆ ఆపరేషన్ ద్వారానే హైదరాబాద్ని విలీనం చేసుకోవడం జరిగిందన్నమాట. అది ఏ విధంగా జరిగింది అంటే చూద్దామండి. సో ఇంకా రెండు స్వదేశీ సంస్థలు కలిసిపోయినాయి, ఇంకా మిగిలింది ఏంటంటే హైదరాబాద్. ఈ హైదరాబాద్ యొక్క ఆఖరి నిజాం నవాబు ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఈ మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1911 నుంచి 1948 వరకు పరిపాలించాడు. ఓకే, 1911 నుంచి 1948 వరకు పరిపాలించాడండి. ఈ యొక్క హైదరాబాద్ నిజాం లేదా చివరి నవాబు అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్వతంత్రంగా ఉండాలని లేదా తప్పనిసరి పరిస్థితుల్లో పాకిస్తాన్లో విలీనం అవ్వాలని ఆదేశించాడు. ఇతడికి ఇండియాలో కలవడం ఇష్టం లేదు, ఎందువల్ల ఇతను ముస్లిం మాట. యాక్చువల్గా అయితే స్వతంత్రంగా లేదా ఇండిపెండెంట్గా ఉండాలనుకున్నాడు, లేదా తప్పనిసరి పరిస్థితి వస్తే మాత్రం పాకిస్తాన్లో విలీనం అవ్వాలని ఆదేశించాడు అన్నమాట. భారత ప్రభుత్వాన్ని మభ్యపెట్టేందుకు లేదా భారత ప్రభుత్వాన్ని నమ్మించేందుకు ఏం చేశాడంటే 1947 సంవత్సరం నవంబర్ 29వ తేదీన యథాతథ స్థితి ఒప్పందంపై సంతకం చేశాడన్నమాట. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఒప్పందంపై సంతకం చేశాడు ఎవరు? ఈ యొక్క హైదరాబాదు చివరి నిజం అన్నమాట. యథాతథ స్థితి ఒప్పందంపై సంతకం చేశాడు. చేశాడు కానీ ఆ యొక్క ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘించాడన్నమాట. ఇప్పుడు ఈ పైకి మాత్రం ఏంటంటే నేను పాకిస్తాన్లో కలవను, దీంట్లోని కలవను, నేను అట్లాగే ఉంటానని ఒక ఒప్పందం చేశాడు భారత ప్రభుత్వంతో 1947 నవంబర్ 29వ తేదీన. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ యథాతథ ఒడంబడికి చేశాడు. కానీ ఈ ఒప్పందాన్ని ఏం చేశాడంటే పదే పదే ఉల్లంఘిస్తూ నిజాం తన సైనిక పరపతిని పెంచుకొని పాకిస్తాన్ సహాయంతో ఇండియాపై యుద్ధం ప్రకటించాలనుకున్నాడు అన్నమాట. మరో ప్రక్కన హైదరాబాద్ రాజ్యంలో రజకారులు అనే వీళ్ళు ఏం చేశారంటే ముస్లిమేతరులపై హింసాత్మక దాడులు చేస్తూ వచ్చారన్నమాట. రజకారులు ఎవరంటే కాసిం రజ్వీ నాయకత్వంలో ఈ యొక్క రజకారులు అనే ఒక దళం తయారైనమాట. వీళ్ళు ఏం చేసేవారంటే ఈ యొక్క హైదరాబాదు సంస్థానంలో ఎప్పటికప్పుడు సైనిక కవాతులు చేస్తూ ప్రజలకి భయాందోళన కలిగిస్తూ ప్రజల్ని నానాహింసలు బట్టి చాలామందిని అత్యాచారం చేసి చాలా ఇబ్బందులు కలిగించేవారన్నమాట. ఈవేళకి నాయకుడు ఎవరంటే కాసిం రజ్వీ. ఇతడికి హైదరాబాదు నిజాం అయినా లేదా మున్సిపల్ అండి ఈ యొక్క పోలీస్ కమిషనర్ అయిన ఎవరైనా కూడా దడవలసిందన్నమాట ఈ యొక్క రజకారులే నాయకుడైన కాసిం రజ్వీకి, రజకారులకి మాట. ఇట్లాగా పరిస్థితులన్నీ కూడా దుర్భరంగా తయారవడం వల్ల చివరికి 1948 సెప్టెంబర్ 13వ తేదీన భారత కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆపరేషన్ పోలో అనే సైనిక చర్య పేరుతో భారత సైన్యాలు అనేవి హైదరాబాద్ రాజ్యంలోకి ప్రవేశించేమాట. ఆ సైనిక చర్య పేరు ఏంటంటే ఆపరేషన్ పోలో. ఎప్పుడు నిర్వహించారు? 1948 సెప్టెంబర్ 13వ తేదీన. ఈ సైనిక చర్య పేరుతో భారత సైన్యాలు అనేవి హైదరాబాద్ రాజ్యంలో ప్రవేశించాయి. సెప్టెంబర్ 17వ తేదీన నిజాము లొంగిపోయాడు అన్నమాట. ఈ యొక్క హైదరాబాదు నిజాము చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ లొంగిపోయాడు. దానితో ఈ యొక్క సంస్థానాల విలీనం అనేది పూర్తయిపోయింది అన్నమాట. మొత్తం 562 స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో విలీనం అయిపోవడం జరిగిందన్నమాట. ఈ విధంగా ఎవరైతే సంస్థానాల విలీనానికి అంగీకరించిన రాజులకి ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేశారంటే పన్నులు లేకుండా వాళ్ళకి శాశ్వత భరణాలను ప్రకటించారన్నమాట. ఇప్పుడు వాళ్ళ రాజ్యాలను ఆక్రమించేస్తున్నారు, మరి వాళ్ళు ఎలా బతుకుతారు? ఇప్పుడు ఈ వృద్ధాప్య పింఛనని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇస్తున్నమాట వృద్ధులకి, అట్లాగే వితంతువులకి, ఆసరా లేని వాళ్ళకి. అట్లాగే ఏంటంటే వాళ్ళ యొక్క వచ్చే సొమ్ముతో ఆ మనీతో బతుకుతారని. అట్లాగే రాజ్యాలు ఆక్రమించుకున్న రాజులకి భరణాలు అంటే ఏంటంటే పింఛన్ టైప్ మాట, అదే పెన్షన్ టైప్ మాట. ఆ అమౌంట్ని ప్రకటించాడు మాట, శాశ్వత భరణాలు ప్రకటించాడు. అట్లాగే ప్రత్యేక సందర్భాల్లో రాజరికపు గౌరవాలను ప్రదర్శించేందుకు అనుమతించారన్నమాట. ప్రత్యేక సందర్భాల్లో వాళ్ళు రాజులు కదండి బేసికల్గా, వాళ్ళ యొక్క రాజరికపు గౌరవాలని ప్రదర్శించేందుకు కూడా అనుమతి ఇవ్వడం జరిగిందన్నమాట.
దేశ విభజన వల్ల పాకిస్తాన్కు కోల్పోయిన భూభాగాన్ని సమస్థానాల విలీనం ద్వారా భారత్ తిరిగి పొందినట్లయింది. మన ఇండియన్ యూనియన్ అనేది భారతదేశం పాకిస్తాన్ అనే రెండు దేశాల కింద విడిపోయింది. విడిపోవడం వల్ల మనం చాలా భూభాగాన్ని కోల్పోయాం, చాలా జనాభాని కూడా కోల్పోయాం. కానీ ఈ యొక్క స్వదేశీ సంస్థానాల విలీనీకరణ వల్ల మనం తిరిగి ఆ యొక్క లోటుని నష్టాన్ని ఈ యొక్క స్వదేశీ సంస్థల విలీనీకరణ ద్వారా మనం తిరిగి పొందినట్లు అయిందన్నమాట. చెప్పమ్మా, క్లాస్ లేదమ్మా? లేదమ్మా. ఓకే, ఈ విధంగా ఏంటి, మనం భారతదేశ విభజన వల్ల కోల్పోయిన భూభాగాన్ని ప్రాంతాలని మన స్వదేశీ సంస్థానాల విలీనీకరణ ద్వారా తిరిగి పొందినట్లు కవర్ చేసుకోవడం జరిగిందన్నమాట. ఈ విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ తన దీక్షతో చాకచక్యంతో ఈ బ్రోత్ర కార్యక్రమాన్ని నిర్వహించారన్నమాట. ఈ బ్రోత్ర కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేలే భారతదేశ బిస్మార్క్ లేదా ఇండియన్ బిస్మార్క్గా, అట్లాగే భారతదేశ ఒక్క మనిషి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు ప్రసిద్ధి చెందడం జరిగిందండి. సో ఈ విధంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 562 స్వదేశీ సంస్థానాల్లో జునాగఢ్, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్ మినహా మిగిలినన్నీ కూడా కలిసిపోయినాయి. కానీ ఈ మూడు సంస్థానాలు విలీనం చేయడమే అసలైన సమస్యగా మారిన సమయంలో అప్పటి కేంద్ర తొలి హోంశాఖ మంత్రి, తొలి డిప్యూటీ ప్రధానమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో ఈ యొక్క మూడు మొత్తం స్వదేశీ సంస్థలన్నీ కూడా భారతదేశంలో విలీనం అవడం జరిగింది. మనం ఆయన గురించి తెలుసుకుందామండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి. ఓకే, ఇమేజ్లో కనిపిస్తున్న వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈయన గాంధీ గారితో మాట్లాడుతున్నారండి. గాంధీ గారి యొక్క ముఖ్య అనుచరులు ఈయన కూడా ఒక ముఖ్య అనుచరుడిగా చెప్పొచ్చు మాట. వెనకాల సరోజినీ నాయుడు ఉన్నారు, ఎదరేమో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మనకి 5 మార్క్స్కి వచ్చే అవకాశం ఉందండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన అనంతరం 562 స్వదేశీ సంస్థానాల్ని భారతదేశంలో విలీనం చేసిన ఘనత ఎవరిదండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నమాట. అందువల్లనే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమని పేరు పొందాడంటే ఇండియన్ బిస్మార్క్గా ప్రసిద్ధి చెందాడన్నమాట. అంతేకాకుండా భారతదేశపు ఉక్క మనిషిగా కూడా ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రసిద్ధి చెందడం జరిగింది. అంతేకాదు నేను ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అట్లాగే భారతదేశ బిస్మార్క్గా ప్రసిద్ధి చెందాడండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి తొలి డిప్యూటీ ప్రధానమంత్రిగా మరియు తొలి కేంద్ర హోంశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈయన భారతదేశానికి తొలి డిప్యూటీ ప్రధానమంత్రి, తొలి కేంద్ర హోంశాఖ మంత్రి అవ్వడానికి ముందర, భారతదేశానికి స్వతంత్రం రాకముందు అనేక స్వతంత్రోద్యమాల్లో, తిరుగుబాటులో ఈయన కూడా పాల్గొన్నారు. అనేక సత్యాగ్రహ ఉద్యమాల్లో ముఖ్యంగా 1928వ సంవత్సరంలో గుజరాత్లోని బార్డోలీ సత్యాగ్రహంలో ఈయన చాలా కీలక పాత్ర వహించారన్నమాట. గాంధీ గారి పిలుపు మేరకు 1928వ సంవత్సరంలో గుజరాత్లోని బార్డోలీలో నిర్వహించిన పన్నుల వ్యతిరేక సత్యాగ్రహ ఉద్యమంలో ఈయన కీలక పాత్ర వహించి గాంధీ గారి యొక్క మన్ననలు పొందడం జరిగిందన్నమాట. అట్లాగే హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్, జునాగఢ్ స్వదేశీ సంస్థానాలని భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత విలీనీకరణ చేసిన సందర్భంలో ఈయన ఎంతో ధైర్యం, తెగువ చూపించి వాటిని భారతదేశంలో విలీనం చేశారన్నమాట. ఆ సందర్భంలో ఈయన చూపించిన తెగువ, ధైర్యం, సాహసం అనేవి మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేమండి. అందువల్లనే సర్దార్ వల్లభాయ్ పటేల్ని చరిత్రకారులు ఏమనిపిస్తారంటే ఈ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ ఇండియా, నవభారత నిర్మాత అని కీర్తించారన్నమాట. చరిత్రకారులు ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ని నవభారత నిర్మాత అని కీర్తించారు. అట్లాగే ఇతడు భారతదేశ స్వతంత్రోద్యమంలో కూడా గాంధీ గారితో పాటు కీలక పాత్ర వహించి ఆయన యొక్క ముఖ్య అనుచరులుగా ఒకరిగా పేరు పొందడం కూడా జరిగిందన్నమాట. గాంధీ గారి యొక్క ముఖ్యమైన అనుచరులలో ఒకరిగా ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు పొందాడు. ఈ విధంగా స్వదేశీ సంస్థానాలని భారతదేశంలో విలీనం చేసి ఈయన ఇండియన్ బిస్మార్క్. బిస్మార్క్ 1871లో ప్రష్యా నాయకత్వంలో వివిధ భాగాలుగా ఉన్న ప్రష్యా దేశాన్ని, ఓకే, ఈయన యొక్క నాయకత్వంలో ఏ విధంగా విలీనం చేసి ప్రసిద్ధి చెందాడు, అదేవిధంగా ఈ యొక్క 562 స్వదేశీ సంస్థానాలని భారతదేశంలో విలీనం చేసి ఇండియన్ బిస్మార్క్గా ప్రసిద్ధి పొందాడు. అట్లాగే ఈ యొక్క స్వదేశీ సంస్థానాల్లో జునాగఢ్, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్ వీటిని భారతదేశంలో విలీనం చేసే సందర్భంలో చాలా దృఢంగా, చాలా ధైర్యంతో, చాలా సాహసంతో, చాలా తెగుతో నిర్ణయం తీసుకుని వాటిని విలీనం చేయడం వల్ల ఇతను మనం ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అట్లాగే భారతదేశ ఒక్క మనిషిగా కూడా మనం పిలుస్తామండి. ఈ విధంగా భారతదేశ స్వతంత్రోద్యమంలో కానీ, స్వతంత్రం తర్వాత కానీ మనకి ఈ యొక్క భారతదేశ చరిత్రలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా ముఖ్యమైన వ్యక్తిగా, ఆయన నిర్వహించిన పాత్రనే మనం చాలా ముఖ్యమైనదిగా చెప్పొచ్చండి. ఓకే, ఈరోజు క్లాస్ ఇదండి. ఓకే అండి, మనం
ఈరోజు ఏం నేర్చుకున్నామండి? మౌంట్ బాటన్ ప్రణాళిక ద్వారా ఏ విధంగా దేశ విభజన జరిగింది, అట్లాగే స్వదేశ సంస్థాన విలీనీకరణ ఏ విధంగా జరిగింది అనేది మనం నేర్చుకున్నాం. చివరికి మన భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది అనేది. స్వతంత్రం వచ్చిన తర్వాత మిగిలి ఉన్న 562 స్వదేశ సంస్థానాల్ని భారతదేశంలో విలీనం చేసిన ఘనత ఈ యొక్క సర్దార్ వల్లభ్ పటేల్కి దక్కిందని మనం చెప్పుకోవడం జరిగిందండి. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, ఇంకెవరమ్మా రాంది? ఉదయ్ ఉదయ్ అని ఇంకెవరమ్మా? ఉదయ్ వచ్చాడు కదా. ఓకే, తరుణ్ ఏ స్వప్నం? ఒకసారి ఏ స్వప్నం లైన్లోకి రమ్మానండి అమ్మ. ఉదయ్ వచ్చి వెళ్ళిపోయాడు సార్. ఓకే ఓకే, మీకేం డౌట్స్ ఉన్నాయండి? ఎవరికన్నా లైన్లో ఉన్నాండి, ఎవరు వెళ్ళమాకండి. డౌట్స్ ఏమంటే చూడండి అమ్మా, మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందని చెప్పుకున్నాం మనం. భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందండి? భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15 సార్. వెరీ గుడ్, ఇప్పుడే కదా చెప్పానండి. మా పెద్దరా చెప్పేదాకా మీతో మాట్లాడలేదు. 1947 ఆగస్టు 15 భారతదేశానికి తొలి ప్రధానమంత్రి ఎవరని చెప్పానండి మీకు? భారతదేశానికి తొలి ప్రధాని అవుతే మనకి జవహర్లాల్ నెహ్రూ. డిప్యూటీ ప్రధాని అవుతే కాల్లో గ్రామ ఆన్లైన్ గ్రామ ఒకసారి ఫోటో తీసుకో. ఓకే, భారతదేశానికి తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, తొలి డిప్యూటీ ప్రధానమంత్రి అవుతే సర్దార్ వల్లభాయ్ పటేల్, అట్లాగే భారతదేశానికి తొలి కేంద్ర హోంశాఖ మంత్రి అవుతే మంత్రి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ ఉక్కు మనిషిగా ఇండియన్ బిస్మార్క్ గా ప్రసిద్ధి చెందడం జరిగిందన్నమాట. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకి 5 మార్క్స్ వచ్చినప్పుడు కనీసం ఈ పాయింట్స్ అని మనం గుర్తుపెట్టుకుంటే మనం బాగా రాయగలం అన్నమాట. భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత 562 స్వదేశీ సంస్థానాలని భారతదేశంలో కలిపిన ఘనత ఎవరిదంటే ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ దండి. ఎవరిదండి? సర్దార్ వల్లభాయ్ పటేల్. అందువల్లనే ఈయన భారత్ ఇండియన్ బిస్మార్క్, భారతదేశపు బిస్మార్క్గా, అట్లాగే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అట్లాగే భారతదేశపు ఉక్కు మనిషిగా ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రసిద్ధి చెందడం జరిగిందన్నమాట. అంటే హైదరాబాదు, జమ్మూ కాశ్మీర్, జూనాగఢ్ ఈ మూడు స్వదేశీ సంస్థలను విలీనం చేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క కొంతమంది ఈ యొక్క హైదరాబాదు నిజామేమో పాకిస్తాన్లో చేరాలనుకున్నాడు, లేకపోతే స్వతంత్రంగా ఉండాలనుకున్నాడు. ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ నవాబ్ ఏమో దేంట్లోనూ చేరకుండా స్వతంత్రంగా ఉండాలనుకున్నాడు అనమాట. కానీ చివరికి భారతదేశంలో జాయిన్ అవ్వడానికి విలీన ఒప్పందం మీద సంతకం చేయడం అనేది జరిగిందన్నమాట. అట్లాగే అసలు భారతదేశానికి విభజన అనేది అసలు తప్పనిసరి కాదు, ఎందుకంటే భారతదేశంలో హింస అనేది పెరిగిపోయి హిందువుల మీద ముస్లింలు అరాచకాలు దాడులు చేయడం, చాలామంది చనిపోవడం, అమాయకులు, ఇవన్నీ తట్టుకోలేక భారతదేశంలోని అగ్ర నాయకులైన గాంధీ గారు, మిగతా వాళ్ళందరూ కూడా స్వతంత్రాన్ని ఏంటి భారతదేశాన్ని విభజించడానికి ఒప్పుకున్నారన్నమాట. చివరికి భారతదేశం అనేది ఆ విధంగా విభజించబడి ఇండియా పాకిస్తాన్కి విభజించబడింది. కానీ పాకిస్తాన్ యొక్క ఆశలు ఎంతకాలం నిలవలేదు. చివరికి 1971లో మళ్ళీ పాకిస్తాన్లో తూర్పు బెంగాల్ ఇడిపోయి బంగ్లాదేశ్ అనే దేశంగా ఆవిర్భవించింది. ఈ బంగ్లాదేశ్ దేశం ఏర్పడినప్పుడు భారతదేశం సైనిక సాయం చేయడం కూడా జరిగిందన్నమాట. అందువల్లనే మన దేశానికి పాకిస్తాన్కి ఎప్పటి నుంచో యొక్క వివాదం అనేది అలా రగులుతూనే ఉందన్నమాట, ఒక జ్వాలలాగా రగులుతూనే ఉందన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ మన భారతదేశం అనేది ఆసియాలో అతి ముఖ్యమైన దేశంగా నేడు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఈ కోవిడ్-19లో మన భారతదేశం ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తుందన్నమాట. మొదటి దశలో ప్రపంచంలోని మన భారతదేశం నెంబర్1గా వ్యవహరించింది. కానీ సెకండ్ స్టేజ్ వచ్చేసరికి మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగడం, ఇట్లాంటి కొన్ని కారణాల వల్ల ఈ యొక్క సెకండ్ వేవ్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ మన భారతదేశం అనేది ఆసియా ఖండంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉందన్నమాట. వైశాల్యంలో 7వ స్థానంలో ఉంది మన భారతదేశం అనేది. రష్యా, కెనడా, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా 7th ప్లేస్ ఇండియా అన్నమాట వైశాల్యంలో. అదే జనాభాలో అయితే చైనా తర్వాత మనం 2nd ప్లేస్లో ఉన్నామండి. ఈ విధంగా మనం ఏంటంటే ఆసియా ఖండంలో మనం ముఖ్యమైన పాత్రని వహిస్తూ, మన భారతదేశం అనేది వైశాల్య పరంగా కానీ జనాభాల పరంగా కానీ చాలా విశాలమైన దేశం అన్నమాట. ఇక్కడ విశాలమైన దేశం ప్లస్ ఇక్కడ ఏంటంటే మన మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశం అనేది అన్ని రంగాల్లో కూడా బాగా అభివృద్ధి చెందడం కూడా జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కూడా జరుగుతుందన్నమాట. అందులోమాట ఈ విధంగా ఏంటంటే మనకి ఇట్లా ముఖ్యమైన పాత్ర వహించడం జరిగిందన్నమాట. ఓకేనండి, మనకి ప్రస్తుతం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ అనేది 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉందన్నమాట, కాశ్మీరు, లడక్.
అంతకుముందు వరకు రాష్ట్రంగా ఉన్నది, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు విడిపోవడం జరిగింది. అందువల్ల భారతదేశంలో ప్రస్తుతం ఇండియా యొక్క 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అండి, మళ్ళీ జమ్మూ కాశ్మీర్ తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని చేయడానికే చూస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో ఆ విధంగా మళ్ళీ మనం ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ ప్రశాంత పరిస్థితులు పూర్తిగా ఎప్పటికప్పుడు ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతదేశంలో అరాచకత సృష్టి పాకిస్తాన్లో అరాచకత సృష్టించడానికి ప్రయత్నిస్తున్నది. కాబట్టి మన భారతదేశం ఇప్పటికప్పుడు త్రిప్పి కొడతానే ఉందన్నమాట. అదవుతుందండి ఇది మాట. ఓకేనండి, ఇది మనం జస్ట్ వెయిట్. ఓకే, అందరికి అర్థమైనట్టు కదండి? ఎస్ సార్. ఓకే ఓకే, ఎవరికి డౌట్స్ లేవు కదా అలాగే. ఓకే, లాస్ట్ వరకు అందరూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.